ఊహించని రేతిలో ప్రతిపక్షానికి అతిపెద్ద షాక్ తగిలిందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయంతో ఎప్పుడైతే మూడు రాజధానుల బిల్లును ఆమోదించడం సిఆర్డిఏ బిల్లుని చట్టాన్ని రద్దు చేయడం నిజంగా ఇది ప్రతిపక్షానికి అతిపెద్ద షాక్ అనే చెప్పాలి అయితే దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీల రాజీనామాలు మొదలైపోయినాయి ముందుగా బీటెక్ రవి ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎం రవీంద్రనాథ్ రెడ్డి ఆయన ఇమీడియట్గా రాజీనామా చేస్తూ రాజీనామా లేఖని ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పంపించడం ఎందుకంటే శాసన మండలిలో ఎందుకంటే ఆయన మండల్లో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి శాసన మండలిలో తీసుకునే నిర్ణయాలకు విలువ లేనప్పుడు ఖచ్చితంగా అటువంటి సభలో కొనసాగలేము అంటూ ఆయన కాస్తంత ఆవేదన వ్యక్తం చేస్తూ బీటెక్ రవి ఆయన రాజీనామా చేయడం జరిగింది ఎందుకంటే ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన లేఖ కూడా రాశారు అయితే బీటెక్ రవి పులివెందులకు చెందిన టీడీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై గవర్నర్ సంతకం చేయడం అది నిజంగా అలా సంతకం చేయడమే రాజ్యాంగ విరుద్ధం అంటూ బీటెక్ రవి గారు అభిప్రాయపడ్డారు శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన అభిప్రాయపడ్డారు చట్టసభ అయిన శాసన మండలికి దక్కిన ప్రాధాన్యతని ప్రాధాన్యానికి కలత చెంది అటువంటి ప్రాధాన్యత లేని సభలో కొనసాగలేము అంటూ బీటెక్ రవి తన పదవికి రాజీనామా చేస్తున్నామంటూ చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు ఆ లేఖ కూడా ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తుంది అంటే అదే లేఖనే ఫార్మేట్లో కూడా శాసన మండలి చైర్మన్కి కూడా సంబంధిత ఫార్మేట్లో పంపుతారని చెప్పడం పదవులు లేకపోయినా పార్టీలో మాత్రం క్రియాశీలకంగా ఉంటానని ప్రకటించడం అంటే అలా అనుకుంటే మరి నిజంగా ఓకే మిగిలిన ఎమ్మెల్సీలు కూడా మరి రాజీనామా చేస్తారా అనే చర్చ ఇప్పుడు మొదలవుతుంది లేదంటే మరి ఈయనొక్కడే కలత చెందారా మిగిలిన వాళ్ళు కూడా కలిసి చెందుతారా ఒకవేళ అదే కన్నా జరిగితే మొత్తం టీడీపీ ఎమ్మెల్సీలంతా కూడా రాజీనామా చేసి బయటకు వస్తారా లేదంటే దీని మీద ఏమైనా ఉద్యమాలు పోరాటాలు చేస్తారా ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ రక్షకుడుగా ఉన్న గవర్నర్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఆయన చేసిన సంతకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం అది ఎంతవరకు సమంజం అనేసి సమంజసం అనేది కూడా వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటనేది గవర్నర్ గారికి పూర్తి అధికారాలు ఉంటాయి రాష్ట్రానికి సంబంధించి సో ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ గవర్నర్ రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆయన తీసుకునే నిర్ణయాన్నే తప్పని చెప్పడం అదే రాజ్యాంగ అని చెప్పడం మరి దీన్ని ఏ రకమైన సాంప్రదాయంగా చూడాలి అనేది కూడా ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రశ్న చూద్దాం ఈ రా ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు బీటెక్ రవితోనే ఆగుతాయా లేదంటే మిగిలిన వాళ్ళు కూడా రాజీనామాలు చేసి ముందుకు వస్తారా అదే కనుక జరిగితే మండలి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి